జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేషనలిస్ట్ హబ్ కు స్వాగతం. నేను భారతి. ఇక వివరాలకు వెళ్తే మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కేజ్రీవాల్కు భారీ సెగ తగిలింది. సెక్యులరిజం పేరుతో హిందువులను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ అర్చకులు ఎదురు తిరిగారు. హనుమాన్ భక్తుడిగా చెప్పుకునే కేజ్రీవాల్కు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూనే షాక్ ఇచ్చారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట హిందూ అర్చకులు భారీ నిరసన చేపట్టారు. ఇమాంలకు ఇచ్చినట్లే తమకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి ఢిల్లీ బీజేపీ మద్దతిచ్చింది. దీంతో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ నిరసనలో కేజ్రీవాల్ ఇష్టదైవం హనుమాన్ చాలీసాను పఠించారు. ఢిల్లీలోని పూజారులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఇమాంలకు జీతాలు ఇస్తుందని, తమకు కూడా అదే విధంగా జీతాలు ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్కు ప్రభుత్వం స్పందించకపోతే ఎన్నికల సమయంలో భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసనకు నాయకత్వం వహించిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి మాట్లాడుతూ, మసీదును చూసుకునే ఖాజీలు ఇమాంలకు జీతాలు చెల్లించినప్పుడు ఆలయ పూజారులకు కూడా జీతాలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఆలయాల్లో సేవలందిస్తున్న పూజారులకు జీతాలు ఇవ్వకుండా ఇమాంలకు మాత్రమే జీతాలు ఇవ్వటం వివక్షే అని అన్నారు. అయితే ఇది మైనారిటీ ఓటు బ్యాంకులో భాగమే అని దూయబట్టారు కూడా. ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఇమాంలకు జీతాలను అందిస్తోంది. వక్ఫ్ బోర్డు నమోదైన అన్ని మసీదులకు జీతాలను చెల్లిస్తోంది. దాదాపు 185 మసీదులు ఉండగా అందులో 225 మంది ఇమాంలు ఉన్నారు. వీరికి ఢిల్లీ ప్రభుత్వమే నెల నెలా జీతాలు అందిస్తోంది. ఇమాంలకు 18,000, మౌల్వీలకు 14,000 రూపాయలను ఢిల్లీ ప్రభుత్వం అందజేస్తుంది. అదే సమయంలో రిజిస్టర్ కాని మసీదుల్లోని ఇమాంలకు 14,000, మౌల్వీలకు 12,000 రూపాయలను జీతాలుగా చెల్లిస్తుంది. ఇదంతా ప్రభుత్వ ధనంతోనే చెల్లిస్తూ వస్తుంది. అయితే దీంతో హిందూ అర్చకులు కూడా రోడ్డెక్కారు. కేజ్రీవాల్ ఇప్పటికే తాను హిందువునని చెబుతూ వస్తున్నారు. స్వయంగా తాను హనుమాన్ భక్తుడని చెప్పుకుంటారు. కానీ హిందూ సంక్షేమానికి తాను పాటుపడుతున్నానని చెప్పారు. అయితే ఇప్పటికీ అర్చకులకు జీతాలు ప్రభుత్వం నుంచి ఇవ్వటం లేదు. అదే సమయంలో మైనారిటీ వర్గానికి చెందిన వారికి మాత్రం జీతాలు చెల్లిస్తూ వస్తున్నారు. అర్చకులకు ఆదాయం తక్కువగా ఉంటుంది. కొన్ని దేవాలయాల్లో పూజలు చేయడానికి కూడా నిధుల కొరత ఏర్పడుతుంది. ఈ సమస్యల నేపథ్యంలో తమకు కూడా జీతాలు ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసనల నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా భారీ చర్చ జరిగింది. కేజ్రీవాల్ మైనారిటీ సంతుష్టీకరణలో భాగంగానే ఇమాంలకు జీతాలు చెల్లిస్తున్నారని విమర్శిస్తున్నారు. కేజ్రీవాల్కు హిందూ అర్చకులపై ఏమాత్రమూ ప్రేమ లేదని దూయబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇప్పటికైనా కేజ్రీవాల్ ఈ డిమాండ్లపై స్పందిస్తారో లేదో అన్న సందేహం అందరిలోనూ నెలకొంది. హనుమాన్ భక్తుడిగా చెప్పుకునే ఢిల్లీ సీఎం హిందువుల డిమాండ్లు నెరవేరుస్తారా, లేక మైనారిటీ సంతుష్టీకరణతోనే గట్టెక్కుతామని భావిస్తున్నారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కమెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.